ప్రకాశం జిల్లా కంబం మండలం చిన్న కంబం గ్రామంలో ఏర్పాటు చేసిన గౌరవ సభ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతాంగానికి సమృద్ధిగా నీరు అందించాలనే లక్ష్యంతో కంబం చెరువు అభివృద్ధి పనులకు గతంలో నిధులను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు అదే విధంగా కంబం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుటకు నాడు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు గిద్దలూరు నియోజకవర్గంలోని చెరువులన్నిటిని మరమ్మతులు చేయించాలని నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటికి నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతాంగానికి మొండి చేయి చూపించి రైతుల తోడ్పాటుకు ఏ విధంగానూ సహకరించడం లేదన్నారు నియోజకవర్గంలో చెరువులన్నీ పూడిపోయి రైతాంగానికి నీరందక అవస్థలు పడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని చెరువుల మరమ్మతులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు అదే విధంగా రైతన్నలు ఉపాధి లేక వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నెలా వారికి సామాజిక పెన్షన్లను అందించి వారికి ఆర్థిక చేయూత అందించింది అని గుర్తు చేశారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నా సొంత గ్రామం కంటే నిన్నగా చిన్న గ్రామం గ్రామాన్ని నేను చూసుకున్నటువంటి విషయం వాస్తవమైన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా అభివృద్ధిని చేశాను ఈ గ్రామం మీద ప్రేమతో ఈ గ్రామ ప్రజల మీద ప్రేమతో మీరందరూ రేపటి రోజు మరలా అభివృద్ధి చేసినటువంటి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చిన నన్ను మరలా ఆదరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను సందేహంగా వేడుకుంటూ చిన్న గ్రామమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఘన స్వాగతం పలికినటువంటి ప్రతి సోదరుడికి ప్రతి సోదరుడికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఒకసారి మొత్తం ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి నేను చెప్తూ ఈ రోజు శాసనసభలో ఎప్పుడు చూసినా కూడా ఆ శాసనసభలో మన పక్షాన్ని నిలబడి పేదల పక్షాన నిలబడి రైతుల పక్షాన మహిళల పక్షాన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోరు నక్కడమే ధ్యేయంగా అదే కాదు ఆయన నోరు నొప్పించాలంటే అవమాన పట్టాలని చెప్పి తన యొక్క కుటుంబ సభ్యులు తన సతీమణిని కూడా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి తీరును కూడా మనందరము గమనించాలి రేపటి రోజు శాసనసభ గౌరవం నిలబడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి శాసనసభ గౌరవం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తూ ఈ రోజు చిన్నకమ్మం గ్రామంలో చిన్న గ్రామ పంచాయతీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామం పట్ల నేను ప్రభుత్వంలో సప్లాన్ ఉంటే ఈ రోజు సప్లాన్ కూడా ఊసెప్పకుండా ఈ వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని బీసీ వర్గాల సోదరులకు నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు ఈరోజు ఎస్సీ వర్గాలకైతే పెద్ద ఎత్తున నేను మీ వారిని అని చెప్పి ఊర్లు ఊర్లు తిరిగి వారికి మధ్యపెట్టే మాటలు మాయ మాటలు చెప్పినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలకు చేస్తున్నటువంటి మేలేమిటి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ఎస్సీ ఎస్టీ వర్గాల సోదర సోదరిమ్మలని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఇక్కడనే ఈ రైతాంగానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక కంబం చెరువు గురించే కాదు నేను మాట్లాడేది ఈ మెట్ట ప్రాంతం పెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు జరగాలంటే చెరువులను మనం అభివృద్ధి చేసుకుని ఆయకట్టును పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వానికి మేము రైతు ప్రభుత్వం వస్తే మేము ఆయకట్టు పెంచుతాం ప్రాజెక్టులు కడతామని చెప్పినటువంటి వైఎస్ఆర్ పాలకులు ప్రాజెక్టుల గురించి ఊసి ఎత్తుతున్నారా అని నేను మాట్లాడుతా ఉన్నాను ఆనాడు మనకు మద్దతు పెట్టేటువంటి మాటలు చెప్పి వెలుగొండ ప్రాజెక్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మేము నీరు అందిస్తామని చెప్పినటువంటి మాటలు ఎక్కడికి పోయాయా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను నిలదీసడం జరుగుతూ ఉంది రైతాంగ సేవల తరఫున ఒక తట్టైనా మట్టి తీసారా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వంలో ఏ పనైనా జరిగింది ఏ అభివృద్ధి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి జరిగింది అంటే అది మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్పితే ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు చెరువుల అభివృద్ధికి సాగునీటి రంగానికి తాగునీటి రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి నిధులను తీసుకొచ్చి మనం ఖర్చు పెడితే మన యొక్క ఖమ్మం చెరువు అనేటువంటిది ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి పెద్ద చెరువులలో ఒక చెరువైనటువంటి ఖమ్మం చెరువుకి ఈరోజు ఆ చెరువు నిండిన తర్వాత లీకులో నీరు పారిపోతా ఉంటే
ఆ చెరువుకు నిధులు కూడా పెట్టలేని దుస్థితిలో ఉంది ఈనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ చెరువుకి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయక ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క చెరువుకు మనకు అభివృద్ధి చేసుకున్నట్లయితే చిన్నకమ్మమే కాదు, రావుపాట కాదు, హజరత్ గుడమ కాదు, ఖమ్మానికే కాదు, మన కమ్మనాపురానికి కాదు, ఈ గ్రామాలలో ఉన్నటువంటి 6,000 నుంచి 7,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ పరిస్థితుల్లో ఇదే కాదు ఈ రోజు కాపు సోదరుల అభ్యున్నతి. కాపు సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో